నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్యూ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో జైర్ ఉన్నారు దీనికోసం పంతొమ్మిది సంవత్సరాలు పనిచేసిన టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా కూడా ప్రకటించారు అయితే దీనిపై చాలా మిక్స్డ్ టాక్ వస్తుంది ఎందుకంటే పూర్తిగా లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్ నుంచి పూర్తిగా రైట్ వింగ్ పాలిటిక్స్లో ఎమర్జీ కాగలడా కాలేడా అనే క్వశ్చన్ చాలా రోజుల నుంచి ఎరేజ్ అవుతుంది ఈ విషయాలపై మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ నమస్తే వెల్కమ్ టు హ్యాష్ చాలామంది ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళ్తున్నారనగానే ఒక క్వశ్చన్ వస్తుంది అతను లెఫ్ట్ లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు అయితే టీఆర్ఎస్లో జాయిన్ కావడం ఒక చారిత్రక సందర్భం అప్పుడున్న కాలంలో ఇప్పుడు పూర్తిగా బీజేపీలోకి వెళ్ళడం అసలు ఎమర్జు కాగలడా కాలేడా అనే ఒక క్వశ్చన్ వస్తుంది దీనిపై ఏం చెప్తారు ఎమర్జు ఆయన జాయిన్ అవుతాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఇంకా జాయిన్ కాలేదు ఎమర్జు అవుతాడా కాదా అనేది సరే వాళ్ళ పార్టీ రిసీవ్ చేసుకున్నటువంటి తీరు ఆ తర్వాత ఆయన పనిచేసుకునే తీరు రేపు పొద్దున నిజంగానే ఆయన రాజీనామా చేస్తే హుజరాబాద్ బై ఎలక్షన్ వస్తుంది రకరకాల ఎన్నో సందర్భాలు రాబోయే ఆరేడు నెలల్లో సంవత్సర కాలంలో వచ్చే అవకాశం దాన్ని బట్టి మనకు తెలుస్తుంది కానీ ఒక రకంగా చెప్పాలని అంటే ఆయన ఒక ఎక్స్ట్రీమ్ లెఫ్టిస్ట్ మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ లో పనిచేసిన ఆ తర్వాత ఉద్యమ నేపథ్యంలో రకరకాల వాళ్ళు కలిసి పనిచేసినారు దానిలో సందర్భం ఉంది మనం టిఆర్ఎస్ పార్టీలో ఆయన ఒక సుదీర్ఘ ప్రస్థానం ఉంది కానీ ఇవాళ అవన్నీ భావాలు రకరకాల వ్యవహారాలు చెప్పి బీజేపీలో ఇవాళ వెళ్తున్నాడంటే అది కూడా ఆయన ఆయన కామంటే మీరు చూసినారు నేను వామపక్ష లౌకికవాదిని నేను అవసరం కొద్దీ ఇవాళ నాకు పరిస్థితులు నా నటువైపు తీసుకుపోతున్నాయని చెప్పాను లౌకికవాదం అనే మాటకే భారతీయ జనతా పార్టీలో మీకు ఆమోదం లభించదు ఎందుకంటే అసలు లౌకికం అనే వర్డ్ లేదే లేదు రాజ్యాంగంలో సర్వధర్మ సమభావన ఉండాలని రకరకాల పద్ధతుల్లో వాళ్ళు వాదిస్తూ ఉంటారు అటువంటిది ఈయన ఎవరి మెప్పు కోసం అంటే ఆల్రెడీ ఈయనను నచ్చుతారు అని చెప్పి చెప్పుకునేటటువంటి యొక్క లెఫ్టిస్టులు కానీ లేదా వామపక్షవాదులు మిగతా వాళ్ళు ఎవరైనా న్యూట్రల్స్ ఉంటే వాళ్ళ సానుభూతి పోవద్దు అదే సమయంలో బీజేపీలకు పోవడం అనేది ఒక అవసరం మాత్రమే అని చెప్పుకోవడానికి చెప్తున్నాడా ఇవన్నీ చూస్తే ఏంటంటే ఆయన ఒక ఏకీకృత భావన మనసులో లేదు అవసరం కోసము కేసుల కోసము కేసుల నుంచి కాపాడుకోవడం మాత్రమే అని చెప్పేసి బయట ఆడుతున్నట్టు బీజేపీలకు పోతున్నామని అనిపిస్తూ ఉంది కాకపోతే ఇమట్టం అనేది అయితే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా చాలా కష్టమైనటువంటి ఒక విషయం ఇట్ విల్ బీఏ డెత్ సెంటెన్స్ టు హిజ్ పొలిటికల్ కెరియర్ ఖచ్చితంగా ఆయన అనుకున్న లక్ష్యం ఏదైనా ఉంటే ఇప్పుడు లక్ష్యం ఉండుంటే ఇక్కడ కొనసాగేవాళ్ళు కాబట్టి ఏది ఏమైనా కానీ ఈ ఇమట్టం అనేది చాలా ఎందుకంటే గతంలో మీరు నాగం రెడ్డి గారిని చూసినారు లేకపోతే చాలామంది నాయకులను చూసినారు అక్కడ అడున్నటువంటి వ్యవహార శైలికి కానీ లేకపోతే కార్యపద్ధతికి కానీ పొలిటికల్ డ్రైవ్ కానీ వాళ్ళు కుదరలే వాళ్ళకి అక్కడ మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళ యొక్క వాళ్ళ మార్గం చూసుకున్నారు ఇవాళ చాలామంది నాయకులు టీడీపీ దగ్గర ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అయిన పరిస్థితుల్లో టీడీపీ నుంచి వచ్చి జాయిన్ అయినరు కాంగ్రెస్ నుంచి వచ్చి జాయిన్ అయినరు ఒకరిద్దరు టీఆర్ఎస్ని జాయిన్ అయినరు వాళ్ళందరూ కూడా చాలా సఫకేషన్లో ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి పెద్దిరెడ్డి గారు ఏకంగా ఆయనను పార్టీలకు తీసుకుంటే ఉప్పని వస్తుందని చెప్పారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు పోయి అక్కడేదో బీజేపీని తెలంగాణలో ప్రత్యామ్నాయం చేయడం కాదు ఆడు ఉన్నటువంటి నాయకులు చాలామంది ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నటువంటి పరిస్థితిని మాత్రం గమనిస్తూ ఉన్నాం ఈటల రాజేందర్ గారు అనేది సమయం చెప్తుంది కానీ నేను అండర్స్టాండ్ చేసుకునేంత వరకు అయితే అది అయ్యే పని కదా నేను అనుకుంటున్నాను అంటే మీరు చాలా రోజుల నుంచి చాలా రోజులు బీజేపీలో పనిచేశారు ఒక వెల్ ఎడ్యుకేటెడ్ మనం చాలా సందర్భంలో మాట్లాడుకున్నప్పుడు కూడా బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అనుకున్నారు కానీ ఆ పార్టీ నుంచి సడన్గా బయటకు వచ్చేశారు అసలు దీనికి కారణాలు ఏంటి ఎందుకంటే ఈటల రాజేందర్ లోపలికి వెళ్ళడం మాత్రం స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ డెమోక్రసీ లేదు ముఖ్యంగా ఇంటర్నల్ డెమోక్రసీ లేదు అని చెప్తున్నారు బీజేపీ నుంచి మీరు దాదాపు ఇదే కారణాలతో బయటకు వచ్చారు అసలు బీజేపీలో ఎట్లా ఉంటుంది దాని ఫంక్షన్ ఒకటి మాత్రం నేను మీకు ఘంటాపదంగా చెప్పగలుగుతాను తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కాలేదు కాబోదు దాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకురాగలిగేటువంటి ఒక సత్తా ఉన్న నాయకులు ఎవరు కూడా ఆ పార్టీలో ఇప్పుడు వచ్చిన వాళ్ళు లేరు గతంలో ఉన్నవాళ్ళు లేరు మొత్తంగా ఉన్నటువంటి నాయకులలో వాళ్ళ కాన్స్టిట్యువెన్సీ వదిలిపెట్టండి పక్క కాన్స్టిట్యువెన్సీకి పోయి నేను ఈ కాన్స్టిట్యువెన్సీ ఈ మొత్తం రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఈ నియోజకవర్గాన్ని గెలిపిస్తున్న నాయకుడు ఉన్నారా ఎట్లా ప్రత్యామ్నాయం వస్తుంది కాబట్టి ఏంటంటే మీరు సర్వామోదాన్ని పొందలేరనే విషయం చాలా స్పష్టం రెండవది ఏంటంటే ఇక్కడ ఆయనకు డెమోక్రసీ లేదని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడడం అనేది ఏంటంటే ఒక భావదారిద్ర్యము పంతొమ్మిది సంవత్సరాలు మీరు పనిచేసినారు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు ఆడ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత మంత్రిగా ఉన్నారు ఆల్మోస్ట్ గవర్నమెంట్లో నెంబర్ టూ స్థానంలో ఉన్నంతగా ప్రజలు మిమ్మల్ని భావించిన సందర్భంలో ఇప్పుడు మాత్రమే ఈ యొక్క భూమి ఆక్రమణ విషయాలు బయటకు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన కేసు ప్రాథమికంగా ప్రూవ్ అయ్యే సందర్భంలో ఇప్పుడు మాత్రమే మీరు యూనో డెమోక్రసీ లేదు లేకపోతే మరొకటి మరొకటి ఇవన్నీ ఏంటంటే వాళ్ళ యొక్క తప్పుడు ఆలోచన విధానాన్ని చూపిస్తుంది మీకు ఇవాళ అవకాశం లేదు కాబట్టి విషయాలు పబ్లిక్ డొమైన్లోకి వచ్చే వరకు పేదవాళ్ళ భూములు గుంజుకున్నారని చెప్పిన మాటలుగానే ప్రజలు పరిగణిస్తూ ఉన్నారు కాబట్టి హుజరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా అలా టీఆర్ఎస్ పార్టీ పట్లనే పూర్తి విశ్వాసం ప్రకటించినరు ఎవరో ఒకరిద్దరు ఉంటాయని ఏమంటే ఉండొచ్చు కాదు కాబట్టి ఒక పాయింట్ మీరు అడిగిన దాంట్లో బీజేపీ అనేది ఎప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ ఫోర్స్ కాలేదు రెండు ఈటల రాయేందర్ గారు అక్కడికి పోయినంత మాత్రాన ఏదో అవుతుంది వాళ్ళు ఏదో చేయగలుగుతారనుకుంటే మాత్రం అవకాశం లేదు గతంలో చాలామంది పోయినరు వచ్చారు